కార్యకర్తలారా, సమాజంతో నివాళి అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సమయంతో పుష్పగుచ్చాలతో గారికి నివాళి అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జైపాల్ రెడ్డి గారికి పుష్పగుచ్చాలతో మీకోసం, జైపాల్ రెడ్డి గారి అభిమానుల కోసం, కాంగ్రెస్ కార్యకర్తల కోసం పార్థివ దేహాన్ని మరికొద్దిసేపు గాంధీ భవన్ లోనే ఉంచడం జరుగుతుంది. కాబట్టి క్రమశిక్షణతో ఒక్కొక్కరుగా వచ్చి పుష్పగుచ్చాలతో పూలమాలలతో నివాళి అర్పించవలసిందిగా టీపీసీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నివాళులర్పించిన వాళ్ళు వేదికలో ఖాళీ చేసిపోవలసిన కోరుతా ఉన్నాం. చాలా మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా తరలిస్తున్న, దయచేసి అందరికీ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నివాళులర్పించిన వాళ్ళు వెంటనే నివాళులర్పించి వెళ్ళిపోవలసిందిగా, మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన గౌరవ మాజీ మంత్రివర్యులు, ఉత్తర పార్లమెంటేరియన్, తెలుగు ప్రజల కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా భావాదత్త హృదయంతో నివాళులు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు అరవింద్ రెడ్డి గారికి, ఆనంద్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన భగవంతుడు వారికి మనోధైర్యాన్ని. చూస్తూ నివాళులు అర్పించిన వాళ్ళు ముందు కదలాల్సిందిగా కోరుతా ఉన్నా. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఒక క్రమ పద్ధతిలో ముందు కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్లాస్టిక్ కాలేదు. అసిస్టెంట్ నవీన్ తీసుకున్నా
మెసేజ్ ఇట్లా ఉండడం మొదలు ఉండదు అవసరం అయితే
ಅಣ್ಣ ಕೊಂಡಾ ಗಣೇಶ ಅಣ್ಣ ಗಣೇಶ ಕೊಂಡಾ ಓಕೆ ఉన్నాను Where is your wife? I didn't see her. Yeah, she's here, sir. She's here. ಸರ್ ಏನು ಬಾಸ್ಕರಣ್ಣ ಚಲೋ.